రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ప్రస్తుతం మనతో డిప్యూటీ సీఎం నారాయణ సామ ఉన్నారు. మొత్తమే కూడాను చాలా రోజుల తర్వాత కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున విశేషమైన స్పందన వచ్చింది. సార్ చెప్పండి, ఏంటి మంచి హుషారుగా ఉన్నారు? రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా పొడుగుంటే అసలు వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు, ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారు మంచి జోష్ మీద ఉన్నట్టున్నారు. నేను జోష్ మీద లేదు సార్, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాకు కూడా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ మా అని మన ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్టు నాకు కూడా ఇండస్ట్రీ సార్, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. ఇది జనవాక్కు కాబట్టి జగనన్న వాక్కు కాదు, ఇది జగనన్నే కావాలనేది జగన్ జనాలు కోరుకున్నారు కాబట్టి జనవాక్కు ఇది. ఇది జగనన్న వాక్ అని మాత్రం నేను చెప్పను. కారణం ఏమంటే నేను ఏది మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి లేకపోతే వద్దని చెప్పినటువంటి ఏకైక నాయకుడు చరిత్రలో ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఆయన చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు నేను ఈ పని చేసినాను నాకు ఓటేయండి అని చెప్పగలుగుతాడా? అందులో ఇది జన యొక్క వాక్కు కాబట్టి నేను జన వాక్కుతో కలిసి నేను కూడా సంతోషంగా ఉండాలి. సార్ చెప్పండి, మొత్తమే కూడాను మహిళలు రాజకీయాలకు వస్తుంటే బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. మొన్న కూడా మీరు ఖండించారు మహిళల అంశాల మీద, ఎందుకని ఇంత దిగజారిపోయి ఆడపిల్లలను కామెంట్ చేస్తున్నారు? ఇప్పుడు దీనికి కారణం నువ్వు కోప్పడిపోతే, మీరు కోప్పడిపోతే, మీరు కోప్పడిపోతే, నువ్వు కోప్పడిపోతే, మహిళలని దుర్మార్గంగా మాట్లాడే ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉండే మహిళల ద్వారా చంద్రబాబు మాట్లాడిస్తా ఉన్నాడు. మహిళలు అంటేనే భూమి మాదిరిగా నేను భావిస్తా. మాతృ తల్లి ముందు తెలుస్తుంది కానీ మళ్ళీ తండ్రికి తెలుస్తారు. అటువంటి తల్లిని, అటువంటి సమాజానికి సంబంధించిన మహిళలకి ఈరోజు రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది, 33% ఇచ్చారు. అదేవిధంగా జగనన్న కూడా మహిళ రిజర్వేషన్ కావాలి, ఈక్వాలిటీ కావాలని ఆయన ఎన్నో పథకాలు తీసుకొని వాళ్ళ పదనే పథకాలు కూడా తీసుకొని ఇవ్వటం జరిగింది. ఈరోజు మహిళలు అంత కించపరుస్తుంటే వాళ్ళు కూడా, మహిళలు కడుపు నుంచి పుట్టిన వాళ్ళు అయితే ఇట్ట పనులు చేయరు. వాళ్ళ గురించి నేను మాట్లాడేదానికి లేదు, వాళ్ళకి విజ్ఞతకు వదిలేస్తున్నా. మొత్తమే కూడాను చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం సాగుద్ది, ప్రజలతో మమేకమే కూడా. ముఖ్యమంత్రి జనం నుంచి వచ్చిన వాణిలో భాగంగానే జనం మాటల్లో నుంచి జగన్ వచ్చిన అంశం మీద కూడాను ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. 2024లో వైసీపీ విజయదండం మోగిస్తుందంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వీడియో జిల్లా శ్రీజగత్తో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ.